రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించి వాటిని కొనుగోలు చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక ఏలూరు నియోజకవర్గంలో చోదిమేళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు ఎరువులు పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రైతు ఆనందంగా సుభిక్షంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మట్టిని నమ్ముకున్న రైతులందర్నీ క్షేమంగా చూసుకునే బాధ్యత సమాజంపైనే ఉందన్నారు. రైతులు కష్టపడి శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతు సమస్యలను ఎదుర్కొంటున్నాడని, అంతలా కష్టపడి పండించిన రైతుకి ఇప్పటికీ కూడా కనీస మద్దతు ధర ఇవ్వకపోగా చాలా అవమానిస్తున్నారన్నారు. కానీ రైతులతో ఉన్న దళారులు మాత్రం కోటీశ్వరులు అవుతున్నారు తప్ప రైతులు మాత్రం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా అర్హులైన రైతులకు కాకుండా దళారులకు అప్పచెబుతుందని ఆరోపించారు. మరి ఈరోజున రాష్ట్రం దేశంలో రైతాంగం ఏరువాక సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో తొలకరి పంట సీజను ప్రారంభమైనటువంటి రోజు ఈరోజు నుంచి. ఎందుకంటే వర్షాలు తొలకరి వర్షాలు పడి మరి తొలకరి పంటను వేసుకొని ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి రైతన్న మరి చాలా ఉత్సాహంతో ఎన్నో ఆశలతో యొక్క తొలకరి పంటను మొదలుపెట్టేటువంటి రోజు ఇది. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో సుదిమల్ల గ్రామ పంచాయతీలో ఈ యొక్క కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున రైతుల్ని ప్రోత్సహించడానికి, రైతు యొక్క కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏరువాక కార్యక్రమాన్ని ఈరోజున సుదిమల్ల గ్రామ పంచాయతీలో ఈ యొక్క గ్రామంలో ఈ పొలంలో నిర్వహించడం, ఒక 5 మంది రైతులకి యూరియా బత్తాలని ఇవ్వటం, వారిని ప్రోత్సహించడం ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఒక కార్యక్రమంగా చేస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జనసేన పార్టీ నాయకులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం, ఈ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏరువాక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.